అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో నేను మీకు చాలా ముఖ్యమైన విషయం చెప్తానండి ఏంటంటే ఈ కంటెంట్ అన్నది మనకి బిగినర్స్కి చాలా ఉపయోగపడుతుందండి మనం పాదము అరిగిపోవడం ఎలా అన్నది తెలుసుకోవాలి ఈ బిల్లా కూడా అరిగిపోతే వచ్చే ప్రాబ్లమ్స్ అన్నది కూడా మనము తెలుసుకుందామండి ఈ పాదము మనకి అరిగిపోయిందని ఎలా తెలుస్తుందంటే నేను చూపిస్తాను మీకు వివరంగా మనకి ఈ వీడియో ఒకవేళ బిగినర్స్కి అర్థం కాకపోయినా కానీ మరొకసారి చూడండి మీరు ఇప్పుడు మనము పాదం అరిగిపోయింది ఎలా అన్నది ఫస్ట్ తెలుసుకుందామండి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ పాదాన్ని అరిగిపోయిన పాదాన్ని బయటికి తీ తీసి చూపిస్తాను నేను మీకు క్లారిటీగా ఇలా ఉంది కదండి ఇలా స్క్రూ తీసేయాలి ఇలా మనము స్క్రూ కూడా బయటికి తీసేయాలి ఇది మనకి పాత పాదం అండి అరిగిపోయిన పాదము ఈ పాదము అరిగిపోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటంటే మనకి దారం అన్నది ఊరికే తెగిపోతూ ఉంటుంది బిగినర్స్ మెయిన్గా ఏంటంటే దారం తెగిపోతుంటే చికాకు పెడుతూ ఉంటుందండి కుట్టాలంటే దానివల్ల మనము ఫస్ట్ పాదం సరిగ్గా ఉందో లేదో ఒకటి తెలుసుకోవాలి ఈ పాదం అరిగిపోయింది ఎలా అన్నది మనకి ఎలా తెలుస్తుందంటే ఇక్కడ మనము పాదము ఇలా ఊగుతుందండి ఇలా ఉన్నప్పుడు ఇలా సైడ్కి ఇలా ఊగుతుంది పాదము మళ్ళీ ఇలా క్రాస్లో ఉంటుందండి ఇలా వంగిపోయి ఉంటుంది పాదము ఇక్కడ మళ్ళీ మనకి వెనక సైడు ఇక్కడ మొత్తం అరిగిపోతుంది గీతలు కూడా వచ్చే అవకాశం ఉంటుందండి కొన్ని పాదాలకి ఇలా గీతలు పడతాయి కొన్ని పాదాలకి అరిగిపోతుంది ఇలా మనం పాదము అరిగిపోతే ఏం చేయాలో తెలుసుకున్నాం కదండి ఇప్పుడు ఈ బిల్లా అరిగిపోయింది ఎలా గుర్తించాలన్నది నేను చూపిస్తాను ఫస్ట్ మనం ఈ స్క్రూలని తీసేసుకోవాలి ఇలా మనకి ఇక్కడ హోల్ ఉంది చూడండి ఇది మనకి సూది పడే హోల్ కాదండి ఇది సైడ్ హోలు ఇక్కడ మనకి సూది పడే హోలు ఈ హోల్ అన్నది మనకి ఇంపార్టెంట్ అండి ఇది కాదు ఇక్కడ మనకి ఇక్కడ డాట్స్ కనపడుతున్నాయి చూడండి చిన్న చిన్న డాట్స్ కనపడుతున్నాయి గీతలు ఇలా ఇలా డాట్స్ గీతలు చుక్కల్లాగా ఇలా మనకి సూది తగిలిన మార్కింగ్ అండి ఇవి ఇలా గీతలు వచ్చినాయి అంటే మనకి పాదం బిళ్ళ అన్నది పనికి రా రాదు మనమే మనము కొత్త బిల్లని మార్చుకోవాలండి ఇక్కడ మనకి సూది పెట్టే దగ్గర ఈ హోల్లో ఇలా సైడ్కి గీతలు పడతాయండి అది మీకు బండ గుర్తు ఇలా గీతలు ఏ రోజు పడతాయో ఆ రోజు మీరు తీసేసి కొత్తది మళ్ళీ బిగించుకోవచ్చండి ఇలా మనకి పాదం బిళ్ళ అన్నది ఇలా అరిగిపోతుందండి ఇది గమనించుకోవాలి ఇది పాతదండి ఇది మనకి కొత్త బిల్లా అండి ఈ బిల్లాకి మనకి ఎక్కడ గీతలు అన్నవి నిడిల్ దగ్గర ఎక్ నిడిలో వెళ్ళే హోల్ అండి ఇది ఇక్కడ మనకి ఎక్కడ సైడ్కి గీత అన్నది లేదు ఇది కొత్త బిల్ల మనకి అదే పాత బిళ్ళ వచ్చేసి మన ఇక్కడ మనకి సూది పెట్టే దగ్గర ఇలా గీతలు కనిపించాయి అనుకోండి ఈ బిళ్ళ మార్చుకోవడమే సింపుల్ అండి ఏం లేదు ఇలా మనకి కొత్త బిల్ల ఇలా తీసుకొచ్చుకొని మనం కొనుక్కునేటప్పుడు కూడా చూసి జాగ్రత్తగా కొనుక్కోవాలండి ఏమైనా డ్యామేజ్ అయినా కానీ అది కూడా మనకి ప్రాబ్లం అవుతుంది అందుకే కొనుక్కునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసి కొనుక్కోండి ఇలా కొత్త బిల్ల తీసుకొని మనం బిగించుకుందాము మనకి ఈ పాదం బిల్లానే బిగించుకోవాలి ఇక్కడ పాదం అన్నది బిగించుకోకూడదు ఎందుకంటే మనకి ఇక్కడ నీడిల్ అన్నది కరెక్ట్గా కూర్చోవాలి కాబట్టి ఫస్ట్ మనం ఈ బిల్లా తీసినప్పుడు ఎప్పుడైనా ఈ బిల్ల బిగించిన తర్వాతే పాదం బిగించుకోవాలి ఇలా పెట్టేసి ఇలా స్క్రూలు టైట్ చేసుకోవాలండి ఇలా మనము స్క్రూలు టైట్గా బిగించకూడదండి ఇలా పెట్టేసుకున్న తర్వాత స్క్రూలు కొంచెం లూజుగా ఉంచుకొని అప్పుడు ఈ సూది అన్నది మనం ఇక్కడ హోల్లోకి దించేసిన తర్వాతే టైట్ చేసుకోవాలండి ఇలా మనం కరెక్ట్గా ఇలా దించేసి అప్పుడు టైట్ చేసుకోవాలి లేకపోతే మనకి ఈ బిల్ల అన్నది అటు ఇటు జరుగుతుందండి జరిగి మనకి సూదికి బిల్ల తగిలి సూదులు విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ బిల్లాని ఫస్ట్ పెట్టుకున్నాక ఈ సూది ఈ హోల్డర్ దించేసిన తర్వాతే ఈ స్క్రూలు టైట్ చేసుకోవాలండి ఇలా మనము ఈ పాదం బిల్లాని మనం ఇలా బిగించుకోవాలండి ఇలా బిగించుకున్న తర్వాత మనకి పాదం ఉంది కదండి ఇది పాత పాదము ఇది కొత్త పాదం అండి ఇలా మనకి ఇలా వంగిపోయి ఉంది ఇలా ఉన్నప్పుడు మనము కొత్త పాదం అన్నది తీసుకొచ్చుకొని పెట్టేసుకోవడమే ఈ పక్కన పెడేసుకొని మనం కొత్త దాన్ని ఇలా ఎక్కించుకోవాలి ఇలా పాదం ఉంది కదండి ఇలా మనకి సూది రాడ్డు ఇలా ఉంది కదండి ఇక్కడ ఇలా పై అనుకున్న తర్వాతే మనం ఇలా పాదాన్ని బిగించుకోవాలి ఇలా ఉంది కదండి ఈ పాదాన్ని ఇక్కడ హోల్ ఉంది చూడండి ఇక్కడ ఈ హోల్కి ఇలా దగ్గరకనేసి ఈ స్క్రూని ఈ హోల్లోకి పోయేలా పెట్టేసుకొని ఇలా టచ్ చే టైట్ చేసుకోవాలండి ఇప్పుడు మనము ఈ పాదము ఈ బిల్లాన్ని మనము కొత్తవి బీగించుకున్నాం కదండి ఇలా సింపుల్గా మనము బయట మనకి మిషన్ రిపేర్ షాపులో కానీ మీకు ఏ షాపులో అయినా మిషన్కి సంబంధించిన షాపులలో మిషన్ పాదము మీకు చిన్న మిషన్ అయితే చిన్న మిషన్ పాదమని పెద్ద మిషన్ అయితే పెద్ద మిషన్ పాదమని అలా మీరు తీసుకొచ్చుకోండి లేకపోతే మీకు ఒకవేళ తెలియకపోతే మీ మిషన్కున్న పాదము బిల్లా తీసుకెళ్ళి అలాంటివి సేమ్ తీసుకొచ్చుకోండి బిగినర్స్ ఎవరైనా ఉంటే ఇలా బిగించుకోవాలండి చాలా ఈజీ మీకు రిపేర్స్ చాలా కష్టమైనప్పుడు బయటికి తీసుకువెళ్ళి చేయించుకోవాలి అనే ఇబ్బంది అయినప్పుడు మీరు ఇలా ఇంట్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ ద్వారా నలుగురు నేర్చుకుంటారండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్